ఇష్టమే కాదు. సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు. తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడూ పలకరించడానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా? అమ్మా, ఆడది గడప దాటిది రెండే రెండు సార్లు. ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి, రెండోది మెట్టినింటి నుంచి మట్టిలోకి. ఎందుకు అమ్మాయి వాదనలన్నీ? మండి వెళ్తానరా. నేను రాను. అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను. బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి. మన ఆస్తులు నగలు కొట్టేయడానికి నీకెవరో చేతపడి చేయించారే? నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నగల గురించి మాట్లాడుతున్నారు. ఇగో మీ నగలు ఆస్తులు నాకేమి వద్దు. ఈ ఇల్లు వదిలి రాను. ఏం చూసావే? ఇరవై ఏళ్ళు కనీ పెంచిన మాకన్నా బలవంతగా తెచ్చి 10 రోజులు దాచిన వాడే నీకు ఎక్కువయ్యాడా? పర్వతి, ఈ క్షణం నుంచి దానికి మనకేం సంబంధం లేదు. వెళ్దాం పద. ఏమండి కాస్త ఆగండి. ఏయ్, నన్ను టెన్షన్ పెట్టుకో. వెళ్ళు, వెళ్ళి కనిచ్చి. అవునమ్మా, అమ్మా నాన్నల మనసు కష్టపెట్టుకు వెళ్ళు. ఆహా, ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. మర్యాదగా మాట్లాడు. నువ్వెంత, నీ ఆస్తులు ఎంత? నీకు డబ్బుంటే ఉండొచ్చు, కానీ పౌరుషాలు పట్టుదలలో మాకు ఉన్నాయి. ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి తెట్టేవాడివి. డబ్బు కోసం గడి తినే రకం. అసలు నీ మూలంగానే మేము ఎన్ని మాటలు పడ్డాం. మర్యాదగా ఇంటి వచ్చి బయటకు వెళ్ళాం. వెళ్ళు. చావు బతుకు ఇక్కడే తెలిపోవాలి. ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. నీ ముండి వేషాలు నా దగ్గర కదా. చివరిసారిగా చెప్తున్నా, బయటికి వెళ్ళు. నీ వెళ్ళను. వెళ్ళకపోతే మెడబట్టి బయటికి కింటేస్తా. దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఓ పోట తిండి కోసం గాంధీ గారి గురించి, భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్. చాలే, ఊరుకోండిరా. అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు రామ్. లోపల తీసుకొస్తున్నా. పాపం ఆ పిల్ల ఎక్కడికి పోద్దరా? ఏట్లో దుక్కు చస్తుంది మనకెందుకు? నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల నీ జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని మీ నాన్నతో చెప్పావే. నేను నిన్ను తీసుకొచ్చిన రోజైంది. ఏనాడైనా నేను ముట్టుకుంటానా? కనీసం తప్పుగా కన్నెత్తిన చూశానా? నువ్వు చెప్పవే, నువ్వు చెప్పవే బామ్మ. ఏమోరా, 24 గంటలు నేను మీ పక్క నుండి చూస్తున్నానా ఏంటి? అంతకంటే దారుణాలే చేసావు. చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. చూసావా, చూసావా బామ్మా, అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా? ఏ ఆడపిల్లనైనా రామ్మా పోమ్మా అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా? దేనికి రామ్మన్నాడో తెలియదు గాని రావే పోవే అని మాత్రం అన్నాడు. నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగానే ఆయన చెత్తనే నాకు అన్నం తినిపించాడా లేదా? తినిపించాడు. అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందో అని పసిబిడ్డకు తినిపించాడు. తినిపించాను, అది తప్ప. మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా? చూశాడు, చూశాడు. ఇప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబర లాక్కెళ్ళారే. ఎందుకు లాక్కెళ్ళినట్టు? ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకానా, నేను నిన్ను చూశానా అని అడుగుతున్నారు. ఇలా కన్ను పిల్ల మనసులో ఆశలు రేపేసి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారు. నాకు న్యాయం చెప్పే వాళ్ళు లేరా? అడిగే వాళ్ళు లేరా? ఎక్కువగా బాగా ఉంటే ఎత్తి కుదేస్తాం. ఎత్తుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందాం. గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయి. రాంబాబు, నేను జైలుకి వెళ్తే నా మరదల్ని వదిలిపెడతానని చెప్పి
ఇప్పుడు దాని బళ్ళో తాళి కట్టడానికి తయారయ్యావా? చూస్తారా, దాన్ని చేసుకుని వాడలా బాగుపడతాడో అదెలా సుఖపడుతుందో నేను చూస్తాను. ఏమిటి, దాని పెళ్లికి వెళ్తా ఉంటావా? అవునండి, ఎంత కాదనుకున్నా అది ఏంటి పెద్ద కూతురు, దాని పెళ్లికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా నాకు అనవసరమే. పెద్ద కూతురు కదా అని హరిచేతుల్లో అడుగులు వేస్తూ పెంచాను. దాని కళ్ళల్లో నీళ్లు తిరిగిదా, కళ్ళల్లో ముళ్ళు విరిగిదా భరించలేక విలవల్లో అడిపోయాను. అలాంటిది నా పరువు ప్రతిష్టలను మంట కలిపిన రోజులేది నా కూతురు కాదనుకున్నాను. ఇప్పుడు నాకున్నదల్లా రెండో కూతురు ఒక్కతే, పెద్దది పెళ్లి కూతురైన మరుక్షణం చచ్చే దానికి లెక్క. జ్యోతి, బయటంతా హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదానివే లోపల ఉండిపోయావే? లేదు బామ్మా, అరటిగా తీసుకెళ్దామని. నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ. ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకున్నావు, కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానకి తోముడి పెట్టాడు. అదంతే బామ్మ, బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత. ఎప్పుడూ గుళ్ళో ఉండే పూజారికి దేవుడు కనిపించడు, వరం ఇవ్వడు. ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు. అలాగే బావుని పొందే భాగ్యం నాకు లేదు బామ్మ. అన్ని పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు, ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం, ఇంతకి పెళ్లి కొడుకు ఎక్కడా? బామ్మ ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గళ్ళ సంతోషంగా ఉండేవాడి, ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు? పెద్దవాళ్ళు పట్టుకొని ఇష్టం వచ్చి మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను. మొక్కుందంట. మొక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటినీ ఇలాగే కోయించేసింది ముసలిది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలగానే అదంత సేపు ఏంటి బాబా ఇంత ఆలస్యం? ఏమే అనుకున్నది సాధించాను, నీ కొళ్ళు పొగరగా ఉందా? నిన్ను జజ్జనిక జనక చేసేస్తా. ఏమన్నా చెయ్, రా బావా దగ్గరికి. నేను రాను. ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని దగ్గరకు రానికపోతే ఊరంతా పెళ్లి కొడుకు గాజులు పువ్వులు పంపారు. అయితే మీ ఊరెళ్ళి ఆ పంపిన వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఏమే నాతో పెట్టుకోకు. అబ్బా నువ్వు అలా ఏమే అంటుంటే అలాగే హత్తుకు పోవాలనిపిస్తుంది. అనిపిస్తుందా? తాకి చూడేం చేస్తాను. ఏం చేస్తావు? ఒంటి మీద చెయ్యేసి చూడేం చేస్తాను. చేసేదా? కొలిచిరచ్చ గొట్టమాకుమా బుచ్చి పాపు బుల్లి పాపు ఆకులాంటి సాకులన్నీ
కవిని అడిగితే పన్నీరు బయటకెందుకే కంగారు కోకజారితే శ్రీవారు పోక తప్పదై పుత్తూరు కట్టక మెళ్ళోన తాడి కమ్మంగా ఇవ్వాలే ఓలి వెచ్చంగా ఒళ్ళోన వాలి హో సత్యభామ సత్యభామ పిచ్చట పులిచి రచ్చగొట్టమా కుమా బుచ్చి బాబు